వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బుల్టిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాటుసారా కల్తీసారా నిర్మూలన కోసం జే బ్రాండ్ల నాసిరకం మధ్య నిషేధం కొరకు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు చాట్రాయ్ మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. చాట్రాయ్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లి నాటుసారాను నిర్మూలించాలని, మద్యాన్ని నిషేధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రభుత్వ మద్యం షాపుల్లో నాసిరకం మందు అధిక ధరలకు అమ్మడం వల్ల నాటుసారా తాగి కొంతమంది చనిపోతున్నారని, మరెందరో అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు. ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం హరితాంధ్రప్రదేశ్ను మధ్యాంధ్రప్రదేశ్గా మార్చిందని మోరంపూడి విమర్శించారు. ఈ కార్యక్రమంలో మందపాటి బసవారెడ్డి, మరడి చిట్టిబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బొట్టు రామచంద్రారావు, నోబుల్ చీకటి చిన్నారావు, పలగాని దుర్గారావు, తల్లాడ శ్రీనివాసరావు, ఇజ్జగాని వెంకటేశ్వరరావు, వెల్ది నాగేశ్వరరావు, తెల్లూరి శేఖర్, పరస శ్రీనివాసరావు, రామదాసు, మంచిన పూర్ణ, బొంతు సత్యనారాయణ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ధర్నాలో భాగంగా మా చాట్రాయ్ మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ధర్నాకి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్నికల కంటే ముందు బూటకపు వాగ్దానాలు ఇచ్చిన ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉండి, నేను ముఖ్యమంత్రిని అయిన తర్వాత అంచెలంచెలుగా మద్య నిషేధం చేస్తా అన్నారు. ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతా ఉన్నా, మరి అంచెలంచెలుగా మీరు మద్య నిషేధం చేస్తానన్నారు, చేశారా అని నేను అడుగుతా ఉన్నా. అంచెలంచెలుగా ఈయన ధరలు పెంచుకుంటూ పోయారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన అనుచరులు, ఆయన స్నేహితులు, జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన అనుచరులతో బెవరేజెస్ కంపెనీస్ పెట్టించి నాసిరకం మద్యాన్ని తయారు చేయించి దాన్ని అత్యధిక ధరకు కొని ప్రభుత్వ షాపుల్లో అమ్మిస్తూ ఉన్నారు. ఒక్కొక్క దాంట్లో ఆయనకి కమిషన్ వస్తూ ఉంది. సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు ఈ జే బ్రాండ్స్ మద్యం మీద కమిషన్ వచ్చేలాగా ఆయన ప్లాన్ చేసుకొని 5 సంవత్సరాల్లో 30,000 కోట్లు సంపాదించడానికి యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని దాన్ని ఈ 3 సంవత్సరాలుగా అమలు చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఐఎంఎల్ నుంచి లీటర్ మద్యాన్ని 5 రూపాయల 20 పైసలకు కొంటే, ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుచరులు, ఆయన కుటుంబ సభ్యులు తయారు చేస్తున్నటువంటి ఈ నాసిరకం మద్యాన్ని 27 రూపాయలకి కొంటా ఉన్నారు. 5 రెట్లు ఎందుకు పెంచారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పక్క రాష్ట్రం తెలంగాణలో దొరికిన ప్రీమియం బ్రాండ్స్ ఇక్కడ ఇంతకుముందు దొరికేవి కాదు. ఇప్పుడు ఆ బ్రాండ్స్ కూడా పెట్టారు ఇప్పుడు ప్రస్తుతం, కానీ రేట్లు చాలా పెంచారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పారు, ఎందుకంటే మద్యం రేట్లు ఇంతగా పెంచారు అంటే, మద్యం రేట్లు పెంచితే తాగేవాళ్ళు తక్కువ అవుతారు, తాగటం మానేస్తారు అని చెప్పారు. కానీ ఆ నిర్ణయం వల్ల ధరలు పెరిగి తాగుడు మానుకోలేక నాటుసారాకు అలవాటు పడ్డారు. మొన్న జంగారెడ్డిగూడెంలో గత వారం రోజుల్లో 27 మంది ఈ కల్తీసారా తాగి చనిపోవడం జరిగింది. ఏలూరు పరిసర ప్రాంతాల్లో 15 మంది చనిపోవడం జరిగింది. 42 మంది ప్రాణాలు ఈ ప్రభుత్వమే హరించిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ పెట్రోలు 110 రూపాయలు దాటిందని ఎవరన్నా బండితోలే వాళ్ళు సైకిల్ తొక్కుతున్నారా? మరి మీరు ఏ లాజిక్తో మద్యం ధర పెంచితే మానేస్తారని చెప్పి మీరు మద్యం ధర పెంచారు? మీరు మీ ముడుపుల కోసం, మీ కమిషన్ల కోసం దాన్ని చెప్తా ఉన్నారు. ఇంకా ఈ ముఖ్యమంత్రి గారు ఎంత అబద్ధం చెప్తారంటే, జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి చనిపోతే ఆ కుటుంబ సభ్యులు ఈ మద్యం కల్తీసారా తాగటం వల్ల చనిపోయారని చెప్పారు. ఆ సాక్షాత్తు అక్కడ స్థానిక ఎమ్మెల్యే ట్విట్టర్లో పోస్ట్ చేశారు, కల్తీసారా తాగటం వల్ల చనిపోయారని. పోలీసులు అక్కడ బట్టీలను ధ్వంసం చేశారు, కేసులు పెట్టారు. శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? అవన్నీ సహజ మరణాలు అని చెప్పారు. ఇంకో లాజిక్ చెప్పారు, అది అసలు 55,000 మంది జనం ఉన్న పట్టణం అది జంగారెడ్డిగూడెం, పట్టణంలో ఎక్కడన్నా సారా కాస్తారా అని అడుగుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మరి పోలీసులు ధ్వంసం